బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నెలకొంది ఇది వాయుగుండంగా మారనుంది దీంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఈ నెల ఇరవై మూడవ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో కాల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు పలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు శుక్రవారం తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ వానాకాలంలో ఇప్పటి వరకు వర్షపాతం సాధారణం కంటే నలభై నాలుగు శాతం అధికంగా నమోదైంది ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ శాఖ బుధవారం సమర్పించింది ఏ ఒక్క జిల్లాలోనూ లోటు వర్షపాతం లేకపోవడం విశేషం రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ అంటే ఇరవై శాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో తెలిపింది సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నూట ఇరవై శాతం విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది రాష్టంలో సాధారణ సాగు విస్తీర్ణం ఒక కోటి మూడు లక్షల నలబై ఏడు పేల ఏడు వందల పదిహేను ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎనబై ఆరు పేల తొమ్మిది వందల ఇరవై ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి వరి సాధారణ విస్తీర్ణం ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల యాభై ఎనిమిది ఎకరాలు ఉండగా ఈ సీజన్లో ఇప్పటికే నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల్లో రైతులు సాగు చేశారు పత్తి పంట సాధారణ విస్తీర్ణం నలభై నాలుగు లక్షల యాభై వేల ఇరవై తొమ్మిది ఎకరాలు ఉండగా యాభై ఎనిమిది లక్షల అరవై మూడు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాల్లో సాగు చేశారు అంటే నూట ముప్పై రెండు శాతం పత్తి సాగైంది కంది పది లక్షల ముప్పై రెండు వేల నూట యాభై ఐదు ఎకరాల్లో సోయాబీన్ మూడు లక్షల ఎనబై తొమ్మిది వేల యాబై ఐదు ఎకరాల్లో సాగైంది మొక్కజొన్న పంట వానాకాలం సీజన్లో వేయొద్దని చెప్పినప్పటికీ రెండు పాయింట్ సున్నా మూడు లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు